హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ ఈ మధ్యకాలంలో ఇండియన్స్ అందరూ మొత్తం అమెరికాకే వెళ్తున్నారు కదా కొత్తగా అమెరికాలో ఒక్క రూల్ పెట్టారు అదేంటంటే ఇక్కడ నుంచి గ్రీన్ కార్డ్స్ ఇవ్వము అని అంటున్నారు అది ఎంతవరకు నిజం మనం రాహుల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే రాహుల్ రెడ్డి గారు బాగున్నానండి మీరు బాగున్నారా ఈ మధ్యకాలంలో కొత్తగా వింటున్నాం ఏంటంటే గ్రీన్ కార్డ్ ఇంకా ఇండియన్స్కి ఇవ్వము కొత్తగా వస్తున్నారు కదా వాళ్ళకి ఇంకా గ్రీన్ కార్డ్స్ ఇవ్వము అంటున్నారు కదా దాని గురించి కొంచెం చెప్తారా రావండి కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికి గ్రీన్ కార్డ్స్ రావు ఎందుకు సార్ ఎందుకంటే నైన్టీన్ నైన్టీలా ఈ గ్రీన్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ గ్రీన్ కార్డు అంటే ఉద్యోగస్తులకు గ్రీన్ కార్డ్ అన్నది అయింది అంటే ముప్పై నాలుగు ఏళ్ళ కింద పాస్ అయింది అన్నప్పుడు ఆ బిల్లు పాస్ అయినప్పుడు ఏం అంటే లక్ష నలభై వేల మందికి గ్రీన్ కార్డులు ఎలొకేటెడ్ అని అన్నట్టు అప్పుడు వాళ్ళు ఏం కండిషన్ అంటే ఏ ఒక్క దేశం కూడా ఎక్కువ గ్రీన్ కార్డులు తీసుకోకూడదని ఒక ప్రతి ఏ దేశం కూడా సెవెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ తీసుకోరాదు అంటే హండ్రెడ్ అండ్ ఫార్టీ థౌసండ్ అంటే లక్ష నలభై వేలల్లో సెవెన్ పర్సెంట్ అంటే దాదాపుగా పదివేల గ్రీన్ కార్డుల మటుకే ఒక దేశం తీసుకోవచ్చు అని నైన్టీన్ నైంటీనా వాళ్ళు అక్కడ వాళ్ళ పార్లమెంట్ రూల్ పాస్ చేసిందండి అయితే దాన్ని ఏం అంటే మళ్ళా టూ థౌజండ్ టూలో కొద్దిగా అమెండ్ చేసిన అప్పుడు ఏమవుతానంటే నైన్టీన్ నైన్టీలో పాస్ అయిన తర్వాత అప్పుడేమిదంటే ఒక అరవై డెబ్బై వేల మంది ఏమో గ్రీన్ కార్డు వాడుకునేవారు ఏది జనాలు అంటే అన్ని దేశాల నుంచి మన ఇండియన్ దేశాల నుంచి కూడా అప్పుడేమిందంటే మన ఇండియన్స్ చైనీస్ ఎక్కువ కాంపిటీషన్ వచ్చే మటుకు వాళ్ళకి ఇండియన్స్కు చైనీస్కి మాత్రం అరే నాయన మీరు ఇక్కడ ఆగండరా మిగతా వాళ్ళ గ్రీన్ కార్డు ఇస్తాం కానీ మీ ఇద్దరికి ఇవ్వని చెప్పేసిన వాళ్ళు ఎందుకంటే లా ప్రకారం ఏడు పర్సెంట్ సెవెన్ పర్సెంటే మనకి ఎలా అవ్వడం సెవెన్ పర్సెంట్ అంటే లక్ష నలభై వేలలో మనకు దాదాపుగా పదివేలు అన్నట్టు ఆ సెవెన్ పర్సెంట్ అలౌట్ కాబట్టి అప్పుడు ఏం చేసేదంటే ఎనభై అరవై నుంచి ఎనభై వేలు దాకా యూజ్ అయ్యి మిగతా అరవై నుంచి ఎనభై వేలు ఏం చేసేది వాళ్ళు రాష్ట్ర వాళ్ళు గ్రీన్ కార్డు అప్పుడు ఏది ఎందుకంటే మన మనకు అంతకన్నా ఎక్కువ కోట ఇవ్వరాదన్నట్టు ఆ తర్వాత ఏం చేశానంటే టూ థౌజండ్ టూ టైంలో వాళ్ళు అమెండ్ చేసిన ఏం చేశానంటే ఇట్లా కింద పడేసే గ్రీన్ కార్డులు ఉన్నాయి కదా అవి ఏవైతే ఎక్కువ దేశాలకు వాడుకునే దేశాలు ఉన్నాయో చైనా కానీ లేదా ఇండియా కానీ వాళ్ళకి ఇచ్చేద్దాం ట్రాస్టర్ పడేసిన దానికన్నా వీళ్ళు ఇచ్చుకిచ్చు బెటర్ కదా అని టూ థౌజండ్ టూలో లా పాస్ చేసిండ్రు అయితే మనకు తెలిసిన చాలా మంది ఇమిగ్రెంట్స్ ఇండియా ఇండియా నుంచి పోయిన వాళ్ళు ఎప్పటి నుంచి పోయినారు టూ థౌజండ్ టూ నుంచే ఎక్కువ మంది పోయిన్రు అంత చాలా తక్కువ మంది పోయేవాళ్ళు కదా టూ థౌజండ్ టూనే అయితే టూ థౌజండ్ టూ నుంచి మనకి ఏమైందంటే టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ఎయిట్ దానికి ఏమైందంటే చాలా మందికి గ్రీన్ కార్డ్స్ వచ్చినాయి ఎందుకంటే ట్రాస్టర్ పడేసే కన్నా ఇండియన్స్కి వచ్చినాయి ఇండియన్స్ చాలా మంది వెయిట్ చేసేవాళ్ళు అప్పుడు గ్రీన్ కార్డ్స్ సో అప్పటికి టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ గ్రీన్ కార్డు వచ్చినాయి ఆ తర్వాత ఏమైందంటే మన పాపులేషన్ ఇంకా పోవడం పెరుగుతా అన్నట్టు పెరుగుతా పోయినట్టు ఏమైందంటే ఆహా లక్ష నలభై వేల గ్రీన్ కార్డులు కూడా వాడకం అన్నట్టు టూ థౌజండ్ సెవెన్ నుంచి మనకు బ్యాక్లాగ్ మొదలైంది అప్పటి నుంచి ఆ బ్యాక్లాగ్ మొదలైన తర్వాత అయినా కూడా మనకు మిగతా దేశాలు వాడిన గ్రీన్ కార్డులు చాలా ఉండే అంతకుముందు ఆ మిగతా దేశం వాడే మనకు మనకు పదివేలు కదా మనకు వచ్చేటివి మిగతా దేశాల్లో ఒక ముప్పై నలభై వేలు వాడలేదనుకోండి మన దేశానికి ఎన్ని వస్తాయి నలభై యాభై వేలు గ్రీన్ కార్డ్ వచ్చేది అన్నట్టు అయితే పోతా 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 ఏమైందంటే ఇప్పుడు వేరే దేశాలలో వేరే దేశ వాళ్ళు కూడా గ్రీన్ కార్డులు మొత్తం వాడుతున్నారు ఆ వేస్ట్ అంటే ట్రాస్ట్ పోయే గ్రీన్ కార్డ్స్ లేవు లేనందుకు ఏమైనా అంటే మన దేశానికి పదివేల గ్రీన్ కార్డులే ఎవ్రీ ఇయర్ అలొకేటెడ్ అయితే ఈ పదివేల గ్రీన్ కార్డు ఎల అయితే మన వాళ్ళు ఎంతమంది పోతారు ఎవ్రీ ఇయరు హెచ్ వన్ మీద ఎల్ వన్ మీద కానీ దాదాపుగా డెబ్బై వేల మంది వర్కర్స్ అక్కడికి పోతుండ్రు డెబ్బై వేల మంది అప్లై చేస్తే మనకు వచ్చే గ్రీన్ కార్డులు పదివేలే అందులో కిరకాస్ ఏముందంటే డెబ్బై వేలల్లా ఫ్యామిలీ మెంబర్స్ కౌంట్ కార్ అన్నట్టు అంటే ఒక ఒకతను టాటా కన్సల్టెన్సీ నుంచి చేస్తుండు అతను పోతుండు అతనితో పాటు ఆయన భార్య లేదా పిల్లలు కూడా పోయే ఛాన్స్ ఉంటుంది కదా వాళ్లకు అది ఆ సెవెంటీ థౌసండ్ కౌంట్ కావట్లేదు గ్రీన్ కార్డ్కి వచ్చే మట్టుకు ఏం చేస్తానంటే ఆ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా కౌంట్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌంట్ చేసే మటుకు ఆ పదివేల కాస్త ఐదు వేల కానీ నాలుగు వేల కుటుంబాల మటుకే మనకు వస్తాయి అన్నట్టు అంటే డెబ్బై వేల కుటుంబాలు ప్రతి ఏడాది అక్కడ పోతుంటే నాలుగు వేల నుంచి ఐదు వేల కుటుంబాలకే మనకు గ్రీన్ కార్డులు వస్తాయి ఆ ప్రాబ్లంతో ఏమైందంటే మొత్తం ఒక బాటిల్ లెక్క తయారైపోయింది అక్కడ సో ఇప్పుడు కనుక గ్రీన్ కార్డ్ ఫైల్ చేస్తే ఎస్టిమేట్ ప్రకారం కొందరు ఎస్టిమేట్ ప్రకారం మేము ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినామండి టూ థౌజండ్ ఎయిటీన్లో అంటే అబౌట్ సిక్స్ ఇయర్స్ అగో అప్పుడేమన్నా అంటే గ్రీన్ కార్డు రావడానికి ఎనభై ఏళ్ళు పడుతుందని చెప్పినాం మేము మా ఆర్టికల్ ప్రకారం దానికి క్యాటో ఇన్స్టిట్యూట్ అనే ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెద్ద సర్వే చేసి మొత్తం స్టాట్స్ అన్ని తీసి వాళ్ళు ఏమన్నారంటే అరే రాహుల్ రెడ్డి నువ్వు తప్పురా నాయనా నువ్వు నీ క్యాలిక్యులేషన్ మొత్తం తప్పు నీది అరవై ఏళ్ళు తప్పునని చెప్పి వాళ్ళు నాకు ప్రూవ్ చేసిండ్రు వాళ్ళు ఎనభై ఏళ్ళు కాదురాయన నూట నలభై ఏళ్ళని వాడు అంత పడుతుంది అండి గ్రీన్ కార్డ్ రావడానికి అంటే ప్రాక్టికల్ గా ఇప్పుడు పోయే వారికి ఒకవేళ కనుక వాళ్ళు కనుక యూ ఎంత కాలం బతుకుతారు అన్నది మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు గ్రీన్ కార్డు గ్రీన్ కార్డ్ వచ్చేది లేదండి ఇప్పుడు కొత్తగా అయితే పైప్ లైన్లు ఉన్న వాళ్ళకు కొంతమంది గ్రీన్ కార్డ్ వచ్చే ఛాన్స్ ఉంది అందరికీ కూడా ఛాన్స్ లేదు ఇప్పుడు కొత్తగా వచ్చేవారు గ్రీన్ కార్డ్ లేదు ఓకే ఇప్పుడు పాతగా ఆల్రెడీ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ లేదండి ఒక్కసారి గ్రీన్ కార్డ్ వచ్చిందంటే మనం ఇక సెవెన్ పర్సెంట్ కోటా కిందకి రావన్నట్టు మళ్ళీ ఆ తర్వాత సిటిజన్షిప్ అప్లై అన్నది అక్కడ ఐదేళ్ళు అక్కడ ఉంటే సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు అండి సిటిజన్షిప్ చాలా ఈజీ ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు మనం వాళ్ళు చాలా మంది అప్లై చేసుకుని సిటిజన్షిప్ వస్తుంది గ్రీన్ కార్డ్ వచ్చేదాకనే ఇబ్బంది గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత వచ్చే మటుకు ఇబ్బంది లేదు అప్పుడు ఇప్పుడు యుఎస్ ఎందుకు సడన్ గా తీసుకుంది ఇది సడన్ గా తీసుకున్న డెసిషన్ కాదండి నైన్టీన్ నైన్టీ నుంచి అంటే థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి పాయిల్ అవకుండా పాయిల్ అవకుండా పాయిల్ అవ్వకుండా వచ్చింది ఇది ఇప్పటికెళ్ళి ఇప్పుడిప్పుడు చేసిన డెసిషన్ కాదు ఎందుకంటే నైన్టీన్ నైన్టీలో మన ఇండియన్స్ ఎంత ముందు పోయేది అప్పుడు ఎవరో కోల్పోయేదండి ఇప్పుడేముందండి ఏ వీధిలో ఏ అపార్ట్మెంట్ నాకు కొట్టినా మా మా పిల్లోడు అక్కడ ఈ పిల్లడు ఈ మధ్యలో మావిడ పోతున్నది ఇంట్రడ్యూస్ చేసి మా ఆవిడని ఇంట్రొడ్యూస్ చేసి ఓ అమెరికా నుంచి వచ్చిందండి అని అన్నాడు అయ్యగారు అంటాడు ఎవరు రాలేదండి అమెరికా నుంచి అందరు అమెరికా నుంచి వచ్చిందంటాడు సో ఆ అయిపోయే మటుకు మన జనాలు ఎక్కువైపోయే మటుకు మనకు అక్కడ కోట తక్కువ మటుకు ఆ ఎఫెక్ట్ ఇప్పుడు వచ్చింది మనకు ఓకే సో ఎప్పటి నుంచో అయితే ఈ రూల్ పాస్ చేసి ఎప్పటి నుంచో ఉంది కానీ దాని దాని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ అనేది మనకి ఇప్పుడు ఎక్కువ కొడుతుంది ఓకే సార్ ఇప్పుడు మిగతా దేశాల వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉందా వాళ్ళకి లేదండి ముందు ఇండియన్స్కే నెగటివ్ ఎఫెక్ట్ అదే బంగ్లాదేశ్ కానీ నేపాల్ కానీ పాకిస్తాన్ కానీ ఎనీ అదర్ దేశం ఏ దేశం కూడా ఇబ్బంది లేదు మన దేశానికి వచ్చే వాడికే ఇబ్బంది అండి మిగతా వాళ్ళ వెయిటింగ్ లిస్ట్ ఎంత టైం ఉందండి అసలు వెయిటింగే లేదు అంటే వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే ఏడాది కల్లా గ్రీన్ కార్డ్ వచ్చే ఛాన్స్ ఉన్నది వాళ్ళకు మన వాళ్ళు అప్లై చేస్తే వద్దులేండి ఇక మళ్ళీ నూట ఎనభై అంటే ఎవరు వతుతారు కానీ మన వాళ్ళు చేస్తే చాలా టైం పడుతుంది అండి సార్ ఇప్పుడు మరి పర్మనెంట్ రెసిడెన్సీ కోసం వేరే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా గ్రీన్ కార్డ్ కాకుండా పర్మనెంట్ రెసిడెన్సీనే మనం గ్రీన్ కార్డ్ అంటామండి అయితే ఇప్పుడు నార్మల్ గా మనకు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కూటాలల్లా మనకు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ వెయిటింగ్ లిస్ట్ చాలా ఉంది దానికి వెయిటింగ్ లిస్ట్ మన తొంభై నుంచి నూట యాభై ఏళ్ళు ప్రొడిక్షన్ ఉంది ఒకటి అంటే చాలా మంది మన వాళ్ళు బతుకరు దాకా తొంభై ఏళ్ళు ఇప్పటి నుంచే బర్తరు అండి వాళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఇప్పుడే ఉన్నారు బతకరు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ లేదు అయితే ఒక రెండు కేటగిరీస్ మాత్రం ఇప్పుడు ఓపెన్ ఉన్నాయి ఏంటవి ఒకటేమో ఈడీ వన్ అంటున్నా ఈబి వన్ అంటే ఇప్పుడు నార్మల్గా ఎక్స్ట్రాఆర్డినరీ పెర్ఫార్మెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా ఎవరన్నా పిల్లవాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్లో కొన్ని పేటెంట్స్ అంటే కొన్ని వాళ్ళే ఆ కంపెనీని ఎక్స్క్లూజివ్ వాడుకుంటాను పేటెంట్స్ ఉన్నట్టు అవి అని పిల్ల పిల్లోని పిరిపోయింది అనుకోండి దాన్ని ఎక్స్ వాళ్ళు దాన్ని పేటెంట్ చేసి వాడుకుంటాను అనుకోండి కొద్దిగా ఎక్స్ట్రా ఆర్డినరీ వాళ్ళు ఉంటారు కదండి నార్మల్గా సాఫ్ట్వేర్ కాకుండా అందులోనే వాళ్ళకు అవార్డ్స్ వచ్చి నేషనల్ అవార్డ్స్ వచ్చి ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చి వాళ్ళు చేసిన థీరీని మొత్తం వాడుకునే అటువంటి వాళ్ళు ఉంటారు కదా ఆ దానికి కొద్దిగా వెయిటింగ్ తక్కువ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సత్యనాథన్ ఉన్నాడు తర్వాత మన సుందర్ పిచ్చే ఉన్నాడు వాళ్ళ ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ కదా మైక్రోసాఫ్ట్ సిఇ అంటే ఇట్స్ ఎ వెరీ త్రీ ట్రిలియన్ డాలర్ కంపెనీ మన మొత్తం ఇండియన్ ఎకానమీ కలిపితే జీడీపీ కలిపితే త్రీ ట్రిలియన్ డాలర్స్ ఒక్క మైక్రోసాఫ్ట్ క్యాప్ మా మార్కెట్ క్యాపిటల్ త్రీ ట్రిలియన్ డాలర్స్ దాని సీఈఓ మన హైదరాబాద్ నుంచి పోయిన సత్యనాథల్లా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి పోయిన సత్యనాథల్లా సో అటువంటి వారికి వేరే కేటగిరీ ఉంది ఓకే అటువంటి వారికి ఈబీ వన్ ఏ క్యాటగిరీ అని ఉంది కొద్దిగా ఈబీ వన్ సి అని ఇంకోటి ఉంటుందండి అది కొద్దిగా మల్టీనేషనల్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ అని ఇక్కడ ఒక పదిహేను మంది ఎంప్లాయీస్ని సూపర్వై మేనేజర్ అయి ఉండి ఆడ మళ్ళా యూఎస్ పోయి ఒక పదిహేను మంది అదే కంపెనీ నుంచి అంటే ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి ఒక పదిహేను మందిని ఎంప్లాయీ సూపర్వైజ్ అనుకోండి ఇక్కడ నుంచి అక్కడ పోయిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఒక పదిహేను మందిని సూపర్వైజ్ చేస్తే దాన్ని మల్టీనేషనల్ ఎగ్జిక్యూటివ్ కింద కేటగరైజ్ చేయవచ్చును వాళ్ళకు కూడా వెయిటింగ్ ఒక నాలుగైదు ఏళ్ళు ఉంది అది ఒక కేటగిరీ ఉందండి ఇంకో కేటగిరీ ఏముందంటే ఈబీ ఫైవ్ గ్రీన్ కార్డ్స్ అని ఉన్నాయండి అంటే ఇన్వెస్ట్మెంట్ గ్రీన్ కార్డ్స్ ఒక ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అంటే ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ అంటే మన లెక్క ప్రకారం అంటే దాదాపుగా ఆరు నుంచి ఏడు కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఏది డబ్బులు తీసుకుపోయి ఆడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్లకు ఎంబడే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ గ్రీన్ కార్డ్ కానీ ఇప్పుడు దానికి లైను లేదు కొన్ని కేటగిరీస్కు మళ్ళీ మనం నెక్స్ట్ టైం మీరు టీవీ అనుకోండి అప్పటికి లైన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే ఇప్పుడైతే లైన్ లేదు దాన్ని ఈబీ ఫైవ్ అంటే ఆరు నుంచి ఏడు కోట్ల దానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి కేటగిరీ లైన్ లేదు మిగతా ఈబీ త్రీ అంటే ఉట్టిగా మనోడు మాస్టర్స్ చేసి ఒక రెండు ఎక్స్పీరియన్స్ తోటి అక్కడ పని చేసుకుంటూ చేస్తే మాత్రం ఆ కేటగిరీలో ఈ లైఫ్ లో అతనికి రాదు ఓకే సార్ మరి ఇప్పుడు హెచ్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ మీద ఏమైనా ఈ డెషన్ ఎఫెక్ట్ పడుతుందా ఎఫెక్ట్ పడుతుంది తప్పకుండా ఎందుకంటే వాళ్ళు గ్రీన్ కార్డు రావు కదా మరి ఇదివరకు పోయిన జనరేషన్ అందరూ ఏమనుకుంటారు గ్రీన్ కార్డు వచ్చింది ఎందుకంటే చాలా మంది పదిహేను ఏళ్ళ కింద అందరూ గ్రీన్ కార్డ్ వచ్చేసింది అరే నాయన ఎల్ వచ్చింది పుల్లైకి వచ్చింది గ్రీన్ కార్డ్ మరి నీకు ఎందుకు రాదా అని వీళ్ళ పేరెంట్స్ ఒకటే ఒత్తుకుంటారు సో అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చినండి ఏంటంటే మీరు పిల్లల మీద ప్రెజర్ పెట్టకండి గ్రీన్ కార్డు రాదు ఇప్పుడు మనం మిడిల్ ఈస్ట్ దేశం పోతామండి మిడిల్ ఈస్ట్ దేశం పోతేముంటుంది అక్కడ దుబాయ్ కానీ సౌదీ కానీ ఆడ గ్రీన్ కార్డ్ ఆడ సిటిజన్షిప్ అన్నది లేదు ఇప్పుడు కూడా గ్రీన్ కార్డ్ అన్నది లేదు పని చేసినంతే పని చేస్తారు అక్కడ పిల్లలు పుట్టినా కూడా పిల్లలకు కూడా యు వాళ్ళ సిటిజన్షిప్ ఇయర్ సోదీలో పుడతాయి అయితే ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకు యుఎస్ పోతే మాత్రం యుఎస్లో మాత్రం పిల్లలు పుడితే మాత్రం వాళ్ళకు సిటిజన్షిప్ ఇస్తారు ఇప్పుడైతే ఉంది మరి రేపు ఏమైతే నా తె కానీ ఇప్పుడైతే ఆ రూల్ ఉంది ఓకే ఆ రూల్ పిల్లలకు వస్తుంది కానీ పేరెంట్స్కి మాత్రం ఇక పొయ్యి పనిచేసిన రూల్ పని చేసుకొని ఆ తర్వాత మళ్ళీ వెనకకి రావాల్సిందే సో ఇంకా ఛాన్స్ వన్ బి వాళ్ళకి వన్ బి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా పోయే వాళ్ళకు మాత్రం గ్రీన్ కార్డ్ ఛాన్స్ లేదండి అంత ముందు అప్లై చేసిన అంటే అంటే దాదాపుగా తొమ్మిది ఏళ్ళ కింద చేసిన వాళ్ళకు కొద్దిగా ఛాన్స్ ఉందండి అంటే ఇంకొక ఏడు ఎనిమిది ఏళ్ళ తర్వాత వాళ్ళకు ఛాన్స్ వచ్చి ఉంటుందండి అలా అయితే మరి ఏమైనా మనం ఇది లా అండి పార్లమెంట్ నుంచి పాస్ చేసిన లా అయితే వాళ్ళు పార్లమెంట్ పాస్ చేసినప్పుడు దాని నేషనల్ ఒరిజిన్ డిస్క్రిమినేషన్ అంటే ఏ నీ ఎక్కడ పుట్టినవో దాన్ని డిస్క్రిమినేట్ చేసిండు మనల్ని ఓకే అయితే కాన్స్టిట్యూషన్ అన్నది చాలా మటుకు అందరికి అప్లై అయ్యిద్ది కానీ ఎమిగ్రేషన్ లాక్ వచ్చే మటుకు ఏమవుతుంది అంటే మనం ఇమిగ్రెంట్స్ కదా మనం మనం ఆ దేశంలో పుట్టిన వాళ్ళం కాదు ఆ దేశ పౌరులం కాదు కాబట్టి కొన్ని ప్రొవిజన్స్ మనకు అప్లై కావు పర్టికులర్లీ వాళ్ళ పార్లమెంట్ కనుక ఏదైనా బిల్లు పాస్ చేస్తే ఆ ప్రొవిజన్స్లో మనకు నేషనల్ డిస్క్రిమినేషన్ మన మీద డిస్క్రిమినేట్ చేయొచ్చు చేస్తుండ్రు అది తప్పు తప్పు కానీ మనం ఏం చేస్తాం ఆ లా వాళ్ళు పాస్ చేసిండ్రు సో దాని లీగల్ చర్యల మాత్రం మనం ఏం చేయలేం కాకపోతే ఏంటంటే మనకి ఎప్పుడైనా అడ్మినిస్ట్రేషన్ మంచి అడ్మినిస్ట్రేషన్ దొరికిందనుకోండి కొన్ని చిన్న చిన్న ప్రొవిజన్ చేసుకోవచ్చు అన్నట్టు ఆ లా రాసినప్పుడు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కౌంట్ చేయాలని చెప్పలేదు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కౌంట్ చేయాలని చెప్పలేదు అది అన్క్లియర్గా ఉన్నది కాబట్టి మనకి ఎవరైనా మంచి ప్రెసిడెంట్ వస్తే ఇవన్నీ విరక్తి వచ్చి నాయన పనిచేసా పెన్లా పిల్లని నేను కౌంట్ చేయను వాళ్ళకు కూడా గ్రీన్ కార్డ్ ఇచ్చేసాను అనుకోండి మనకు లక్ష నలభై వేల నుంచి ఎక్కడ పోతే మన గ్రీన్ కార్డులు మూడు లక్షల పైన పోతాయి దానివల్ల ఏమైందంటే ఆ వేస్ట్ గ్రీన్ కార్డ్స్ అనేవి చాలా అన్నట్టు అవన్నీ కూడా మన ఇండియన్స్ తీసుకుంటారు అప్పుడు మనకు అడ్వాంటేజ్ ఉంటుంది దాదాపుగా మనకు ఇప్పుడు వచ్చే పదివేల కన్నా ఒక లక్ష గ్రీన్ కార్డ్స్ ఎవరి ఎవ్రీ ఇయర్ వస్తుంది ఏది ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ కనుక మేము ఫ్యామిలీ మెంబర్స్ని కౌంట్ చేయమంటే పదివేల నుంచి లక్ష గ్రీన్ కార్డులు వస్తే మన లైన్ తగ్గుతుంది ఇంకొకరిని ఏంటంటే కొత్త పార్లమెంట్ అక్కడ కనుక లా చేంజ్ చేస్తే లా చేంజ్ చేస్తే ఏం లా చేంజ్ చేయొచ్చు రెండు లా చేంజ్ చేయొచ్చు ఒకటి నెంబర్ ఆఫ్ గ్రీన్ కార్డ్స్ లక్ష నలభై వేల నుంచి వాళ్ళు ఇంక్రీజ్ చేయొచ్చు లేదా అంటే ఇప్పుడు మనకి ఏదైతే డిస్క్రిమినేషన్ ఉందో మనకు ఏది ఆ డిస్క్రిమినేషన్ అంటే సెవెన్ పర్సెంట్ కోటాన్ని తీసేసానికి లా కనుక అక్కడ పార్లమెంట్లో పాస్ అయితే అప్పుడు మనకు అడ్వాంటేజ్ ఉంటుంది అయితే ఈ సెవెన్ పర్సెంట్ తీసేసానికి చాలాసార్లు పార్లమెంట్లో బిల్ ఇంట్రడ్యూస్ అయిందండి కొన్నిసార్లునేమో మన అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అంటే మన లోక్సభలో పాస్ అయింది రాజ్యసభలో పోయింది అనుకోండి అక్కడ దాన్ని ఏమంటారు సెనెట్ అంటారు రాజ్యసభలో పోయింది కొన్నిసార్లు ఏమో సెనెట్ అంటే రాజ్యసభలో పాస్ అయింది లోక్సభలో పోయింది నాలుగేళ్ళ కింద అయితే లోక్సభలో పాస్ అయింది రాజ్యసభలో పాస్ అయింది కాకపోతే ఒక రెండు మూడు సెంటెన్సులు దీని దానికి తేడా ఉన్నది దాన్ని రీకన్సల్ చేసి మళ్ళీ చేసే మటుకు పార్లమెంట్ అనేది ఇక అది మన దురదృష్టమా ఏందా అని అరగలేదు కానీ ప్రతిసారి మనకి ఏదో ఒక డిసైంట్మెంట్ వచ్చి ఆ లా అన్నది పార్లమెంట్లో పాస్ కావట్లేదు అదేమన్నా పాస్ అయితే మనకు ఛాన్స్ ఉంటుందండి ఒకే ఒకవేళ లా పాస్ అయిందే అనుకున్నాం సెవెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ మందికి గ్రీన్ కార్డ్స్ ఇచ్చారు అనుకుందాం అమెరికా వాళ్ళకి ఏమైనా నష్టం ఉంటుందా అలా చేయడం వల్ల లేదండి అమెరికా వాళ్ళకు వాళ్ళకే నష్టం ఉండదు ఎందుకంటే ఇప్పుడు రెండు తీర్లు ఉంది ఒకటేమో గ్రీన్ కార్డ్ ఇంక్రీజ్ చేయడము ఒకటి ఏది లక్ష నలభై వేల నుంచి ఎక్కువ చేయడం అన్నది మరి కొందరు ఇష్టపడతారు కొందరు ఇష్టపడతారు అమెరికన్స్ ఎందుకంటే ఎవరైనా ఇంతమంది ఇమిగ్రెంట్స్ వస్తారు కదా అని వాళ్ళు కొందరు ఆర్గ్యూ చేస్తారు ఓకే అయితే సెవెన్ పర్సెంట్ కనుక తీసేయడానికి మాత్రం కొంత ఆపోజిషన్ ఉంటుంది ఎందుకంటే ఈ సెవెన్ పర్సెంట్ తోటి నెగటివ్గా ఎఫెక్ట్ అయింది ఎవరు భారతదేశం వస్తారు పాజిటివ్ ఎఫెక్ట్ అయింది ఎవరు మిగతా నూట తొంభై దేశాల మంది పాజిటివ్గా ఎఫెక్ట్ అయినరు ఈ సెవెన్ పర్సెంట్ తీసేసి బ్యాక్ బ్యాక్లాగ్ ఏదైతే ఉన్నదో అది మిగతా దేశస్థులకు వచ్చేస్తుంది అన్నట్టు అంటే ఇప్పుడు మన మనకేమో టెన్ థౌజండ్ మనకు వస్తాయి లక్ష ముప్పై వేలు ఎవరు పదివేలు మనకు వస్తాయి లక్ష ముప్పై వేలు విరవలో పోతానయి అయితే ఇప్పుడు ఈ డిస్క్రిమినేషన్ అనుకోండి అందరు ఒకటి ఏళ్ళ ఇంగ్లా మనం ఎప్పటి నుంచి నిలుస్తున్నాం టూ థౌజండ్ ఫిఫ్టీన్ జనవరి నుంచి నిల్చున్నాడు ఇంకా లైన్లు ఉన్నాడు వాడు ఈ వేరే దేశంలో ఎప్పుడు ఉన్నారు వాళ్ళు లైన్ లేదు వాళ్ళది అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేస్తారు మనం ముందున్నీన్ నుంచి మనకు మొదలు వచ్చేస్తుంది అందరి గ్రీన్ కార్డు అంటే మిగతా నూట తొంభై దేశస్తులకు నెగటివ్ ఎఫెక్ట్ అయింది కాబట్టి వాళ్ళు అపోజ్ చేస్తారు దాన్ని సార్ మరి గ్రీన్ కార్డ్స్ ఇవ్వకపోవడం వల్ల ఇండియాకి యుఎస్ కి రిలేషన్స్ ఏమైనా పాడవుతాయా అవుతాయో అవ్వాలి కానీ కావట్లేదు మన పొలిటీషియన్స్ కానీ మన అక్కడ ఉన్న తెలుగు అసోసియేషన్స్ కానీ దీని మీద ఫోకస్ పెట్టట్లేదండి చాలా మటుకు నేను తెలుగు అసోసియేషన్స్ పోతా అండి మీటింగ్స్ పోతా మాట్లాడమంటారు అక్కడ ఎవ్వరు ఇంట్రెస్ట్ ఉంటరు వాళ్ళు ఎవడో సినిమా యాక్టర్ సినిమా యాక్ట్రస్ వస్తారు ఆటోగ్రాఫ్లు తీసుకుంటానికే అలా సరిపోతుంది కానీ ఈ ఇష్యూని టచ్ చేయడానికి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపరు ఎందుకంటే ఈ తానా కానీ ఆట కానీ నాట కానీ ఎన్ అసోసియేషన్స్ ఉన్నాయి పాపం వాళ్ళు కొద్దిగా ఎఫెక్ట్ చేస్తారు వాళ్ళ లీడర్షిప్ కూడా నేనేమనలేను అయితే దీన్ని కంబైన్గా మన ఇండియన్స్ ఎక్కువ ఎక్కువ మాట్లాడరు దీని గురించి ఇటువంటి ఇంతమందికి ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే మనం ఎక్కిపోయినాం కదా మిగతా వాళ్ళకి ఏమైతే మనకి ఏంటన్నా ఒకటి అదొకటి ఇంకోటి ఏంటంటే ఈ ఎప్పుడైతే గ్రూప్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో మన కల్చరల్ ఆర్గనైజేషన్ ఉన్నాయనుకోండి ఆ ఫోకస్ అంతా మన సినిమాలు తర్వాత ఆ క్యాస్టిజము ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క క్యాస్ట్ తోటి ఉన్నది ఈ వీటి మీదనే ఫోకస్ తప్పితే అక్కడ లోకల్ రాజకీయాలల్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇష్యూను లేవెనెత్తి లేవనెత్తి ఆ ఇష్యూను మనం ప్రజెంట్ చేసటానికి మన ఒళ్ళు చాలా వేడి మనకి ఇప్పుడు ఎవరున్నారు అక్కడ వైస్ ప్రెసిడెంట్ మన మన ఇండియానే ఇప్పుడు రిపబ్లికన్ క్యాండిడేటు సెకండ్ క్యాండిడేటు నికి హేలీ మన కాంగ్రెస్ కాంగ్రెస్మెన్ మనకు రాజా కృష్ణమూర్తి ఉన్నారు చాలా మంది కాంగ్రెస్ మెన్ కూడా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంత మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా మనోళ్ళు ఈ విషయం అన్నది అక్కడ ప్రజెంట్ చెయ్యరు వాళ్ళ డీవియేట్ అవుతారు దానికి అయితే ఇప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయండి ఒక ఒక మిలియన్ అంటే పది లక్షల మంది చిన్న పిల్లలు వచ్చిందండి అంటే వాళ్ళు తల్లిదండ్రులతో సహా ఇల్లీగల్గా ఇప్పుడు వచ్చిన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు వాళ్ళందరూ పిల్లలందరూ పెద్దగా అయిపోయి బాగా గొడవ చేయడం మొదలుపెట్టిండ్రు అరే నేనా మా దేశానికి పోవడానికి వీలు లేదు నేను ఇక్కడ నేను పది పదిహేను ఏళ్ళ నుంచి ఉన్నా నేను వచ్చింది పదిహేనులకు ఇక్కడికి వచ్చిన అని చెప్పి వాళ్ళందరూ బాగా గొడవ చేసి ఒబామా ఉన్నప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చి అందరికీ ఎంప్లాయ్మెంట్ అథారిటీ ఇచ్చేసాడు వర్క్ పర్మిట్ ఇచ్చేసాం అయితే మన వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మన హెచ్ వన్ ప్రాబ్లం ఉన్నది ఒక్కొక్కరు మంచిగా ఒక్కొక్క ఫ్యామిలీ మూడు కోట్లు నాలుగు కోట్లు సంపాదిస్తారు వాళ్ళ కార్లు వాళ్ళ మిలియన్ డాలర్ అవన్నీ ఇల్లు అవన్నీ మంచిగా కంఫర్టబుల్ గా కూర్చొన్నారు వీళ్ళు మాట్లాడరు ఎక్కువ ఎక్కువ రాయరు అన్నట్టు కాంగ్రెస్ మనకు చెప్పరు గొడవ చేయరు మన ర్యాలీలు తీయరు తీయపోయే ఏమంటారు కాంగ్రెస్ అంటే అక్కడ ఆడ మెంబర్ ఆఫ్ పార్లమెంటు కాంగ్రెస్ మెన్ అని అంటారు ఆడ పార్లమెంటేరియన్స్ ఏం చేస్తారు లోక్సభ మెంబర్ రాజ్యసభ వీళ్ళు బాగా బలిసిన వాళ్ళు కదా వీళ్ళకి ఎందుకు సాయం చేయాలి అని చెప్పి వాళ్ళు అండి సార్ ఇప్పుడు ఫ్యూచర్లో ఏమైనా ఈ రూల్ని మాడిఫై చేయడం కానీ జరిగే ఛాన్స్ ఛాన్స్ ఉందా ఉందండి ఇది దాదాపుగా నేను లా ప్రాక్టీస్ చేయడం చాలా ఏం లేదు నాయ్ బయటపడుతుంది కాబట్టి చెప్పదలుసుకోలేదు క్లింటన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక అప్పుడు కూడా క్లింటన్ అడ్మినిస్ట్రేషన్ ఏది మన ప్రెసిడెంట్ క్లింటన్ బిల్ క్లింటన్ హిలరీ క్లింటన్ కాదు బిల్ క్లింటన్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు కూడా ట్రై చేసిండండి కానీ అప్పుడు కూడా పాస్ కాలే బుష్ అడ్మినిస్ట్రేషన్ మన ప్రెసిడెంట్ బుష్ సెకండ్ బుష్ ఫస్ట్ బుష్ కాదు సెకండ్ బుష్ సెకండ్ బుష్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు కూడా ట్రంప్ చాలా ప్రయత్నం చేసిండు ఆ బుష్ ప్రయత్నం చేసిండు అప్పుడు కూడా కాలేదు ఒబామా చాలా ప్రయత్నం చేసిండు కాలేదు ట్రంప్ అస్సలే ప్రయత్నం చేయలేదు ట్రంప్ మనకు మొత్తం యాంటీ అతనేం ట్రై చేయలే మళ్ళా తర్వాత ఇప్పుడు కొత్తగా బైదన్ వచ్చిండు కదా బైదన్ కూడా బాగా ట్రై చేసిండు ఇంత మటుకు అయితే కాలేదండి మరి ఇంకా ముందేమైనా అయిద్దంటే మెయిన్ ఏంటంటే నా రిక్వెస్ట్ మన ఇండియన్స్ దీన్ని బాగా పట్టించుకోవాలి వాళ్ళు మన బయోలాట్రల్ మీరు కదా బయోలాట్రల్ రిలేషన్షిప్ మన ఎప్పుడైతే మన మోదీ గారికి వీళ్ళందరూ కూడా చెప్పాలన్నట్టు అరే నాయన ఇట్లా ఉన్నది నాయన ఈ మన ఇంటర్న మన మన వీళ్ళకి జయశంకర్ వీళ్ళందరికీ నోటీస్ పెట్టాలి వాళ్ళకు అరే నాయన ఇట్లా డిస్క్రిమినేషన్ ఉన్నది కొద్దిగా నువ్వు చెప్పు అని మనం డైరెక్ట్గా వీళ్ళు అక్కడ ఇంటర్నల్ అఫేర్స్లో ఇన్వాల్వ్ రాదు కాకపోతే కొన్ని మెథడ్స్ ఉంటాయి వాళ్ళు డిప్లొమాటిక్గా కొన్ని ఇష్యూస్ రేజ్ చేయొచ్చు అక్కడ వాళ్ళని ఇట్లా చెయ్యి ఇట్లా చేయొద్దని చెప్పుకుంటా నేను అయినా మరి ఇట్లా డిస్క్రిమినేషన్ ఉంది కదా మా ఇండియన్స్ మీద మీరేమో మమ్మల్ని ఏమో చైనా అగేన్స్ట్గా పోతాం పొమ్మంటారు ఇక్కడేమో మమ్మల్ని ఏమో డిస్క్రిమినేట్ చేస్తారు అక్కడ అని చెప్పి కొన్ని పుష్ చేయొచ్చు మనం అటువంటి ఎజెండా పుష్ చేయాలి మన తెలుగు ఆర్గనైజేషన్స్ కానీ ఇండియన్ ఆర్గనైజేషన్స్ కానీ మన ఇండియన్స్ అక్కడ ఉన్నోళ్ళు కూడా ఇక్కడ ఉన్న కూడా ఈ ఇష్యూను ప్రజెంట్ చేయాలి మనం ప్రజెంట్ తక్కువ టైంలో చేస్తున్నాం కాబట్టి ఏమైనా ఎక్కువ ప్రజెంట్ చేస్తే మనకు ఛాన్స్ ఉంటుంది ఈ ఈ లా చేంజ్ కావడానికి ఇష్యూ వల్ల ఇండియన్ ఏమైనా ప్రాబ్లం తప్పకుండా బాగా ప్రాబ్లం అయింది ఎందుకంటే వీళ్ళందరూ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు హెచ్ వన్ రావడానికి కష్టమవుతుంది వీళ్ళకు తర్వాత మళ్ళీ గ్రీన్ కార్డు లేదు వీళ్ళకు వీళ్ళు ఎన్నో హోప్స్ పెట్టుకుని అక్కడ పోయి మేము సెటిల్ అవుతామని వీళ్ళు అనుకుంటున్నారు కానీ లేదు ఇప్పుడు తెలిసిపోయిందిలేండి అక్కడ పోగానే ఒక రెండు నెలల తెలిసిపోతారా నాయనా ఇక్కడ గ్రీన్ కార్డు రాదు మనకైనా తెలిసిపోతుంది వాళ్ళకు ఇక్కడ వీళ్ళు తల్లిదండ్రులు ఏం చెప్పినా ఇక్కడున్న ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమనుకుంటారు అది అక్కడ పోగానే ఆ ఎల్లైపులే మా ఊళ్ళో ఎల్లైపులే మళ్ళీ అందరు గ్రీన్ కార్డు వచ్చినాయి నాకు కూడా ఎట్నే వస్తుందని వీళ్ళు పోతారు అక్కడ పోయిన తర్వాత ఒకటి రెండు నెలల తర్వాత తెలిసిపోద్ది ఈ గ్రీన్ కార్డు రాదు హెచ్ రావడమే కష్టం ఇంకో మీకు ఈ విషయం చెప్తేనండి ఇప్పుడు మనకు ఇండియన్స్కు హెచ్ పన్ బి అనేది ఉన్నది కదా అదేందంటే లాటరీ ద్వారా పోతాం మనం ఓకే వీళ్ళకు త్రీ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇస్తారు స్టూడెంట్ వీసా మీద ఆ తర్వాత లాటరీకి అప్లై చేయాలి ఎంతమంది ఉండండి లాటరీ లాన్లు చాలా మంది ఉన్నారు లాటరీ అయితే పాకిస్తాన్కి హెచ్ అవసరం లేదు ఎందుకు ఎందుకు అవసరం లేదంటే పాకిస్తానానికి డైరెక్ట్ గ్రీన్ కార్డ్ అప్లై చేసి గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది మనకి సో మీరు వేరే దేశం వచ్చి వచ్చినప్పుడు వాళ్ళు హెచ్ అప్లై చేస్తే వాళ్ళు చెప్తారా నేను మీకు ఎందుకు హెచ్ వన్ సక్క గ్రీన్ కార్డ్ అప్లై చేసి వచ్చేస్తుంది అని చెప్తామన్నట్టు అయితే ఈ హెచ్ అన్నది కూడా మనకే ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే మన గ్రీన్ కార్డ్ రావడానికి చాలా ఇళ్ళు పడుతుంది కాబట్టి మనం హెచ్ అప్లై చేస్తాను ఒకవేళ గ్రీన్ కార్డు కనుక రెండు ఏళ్ళలో వచ్చింది అనుకోండి మన హెచ్ అవసరం ఉంది మనకి టక్కున ఈ గ్రీన్ కార్డు ప్లేస్ అయిపోద్ది సార్ రాహుల్ రెడ్డి గారు ఇప్పుడు మన ఇండియా నుంచి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా ఆ కంపెనీస్ అన్ని ఎందుకు ఈ లాకి సపోర్ట్ చేయట్లేదు మన ఇండియన్స్ కి సపోర్ట్ చేసి మాట్లాడాలి కదా వాళ్ళు అవునండి టిమ్ కుక్ యాపిల్ సెకండ్ బిగ్గెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ ఓపెన్ లెటర్ రాస్తా అంటాడు సెనేటర్స్ కి సపోర్ట్ గా మన బిల్ గేట్స్ ఇస్ మైక్రోసాఫ్ట్ ఓనర్ మెయిన్ ఓనర్ అతను కూడా చాలాసార్లు లా లాబీ చేసిండీ ఈ లాజ్ చేయడానికి అయితే పెద్ద పెద్ద కంపెనీస్ స్పెషల్లీ మన అమెరికన్ కంపెనీస్ చాలా లాబీ చేస్తాయి వీటి గురించి ఈ ఎందుకంటే వాళ్ళు ఇమిగ్రేషన్ ప్రతిసారి పిల్లనికి హెచ్ వన్ చేయాలంటే ఇప్పుడు ఫీజు ఎంత ఉందండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఫీజు ఉంది ఒక్కొక్కటి హెచ్ వన్ ఫైల్ చేయాలి ఎక్స్టెన్షన్ చేయాలి హెచ్ ఫోర్ చేయాలి ఇవన్నీ ఫీజులు వాళ్ళు కట్టుకోవాలి అయితే ఇవన్నీ వీటిని వీటి కోసం ఏం చేస్తారంటే వాళ్ళు చాలా లాబీ చేస్తున్నారు వాటిని లాబీ చేస్తున్నారు అయితే మన ఇండియన్ కంపెనీస్ మాత్రం అంత ఇంట్రెస్ట్గా లాబీ చేయవండి అదే ఎందుకు అమెరికన్ కంపెనీస్ అయితే వాళ్ళు ఇంట్రెస్ట్గా లాబీ చేస్తారు ఇండియన్ కంపెనీస్ ఎందుకు లాబీ చేయవంటే వాళ్ళకంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే వాళ్ళు గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత వాడు వీని దగ్గర పనిచేయడు అది మెయిన్ ఇంట్రెస్ట్ అన్నట్టు అదే అమెరికన్ కంపెనీస్ కానీ యాపిల్ కానీ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ వాళ్ళకి ఏంటంటే ఈ ఇమిగ్రేషన్ తోటి ఇమిగ్రేషన్ లాయర్ తోటి తలకి అయినప్పుడు ఎందుకు మనకి గ్రీన్ కార్డ్ వచ్చేస్తే వీళ్ళు మంచి సుఖంగా మనతోటి ఉంటాడు అని వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నట్టు ఇప్పుడు ఐ డోంట్ వాట్ నేమ్ ద ఇండియన్ కంపెనీస్ వీళ్ళేమనుకుంటారు అరే నాయన గ్రీన్ కార్డు వస్తే మన దగ్గర నుంచి అమెరికన్ కంపెనీకి దూకుతాడు వీడు వీడు ఉన్నా కానీ మన కింద బానిస మాదిరి పని ఉంటాడు కదా ఎందుకంటే వీనికి ఆరేళ్ళు హెచ్ పని ఉంటుంది హెచ్ వన్ ఉన్న తర్వాత ఏమేది మళ్ళీ వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే ఆ హెచ్ వన్ ను ఎక్స్టెండ్ చేసుకుంటా పోవచ్చు ఈ హెచ్ వన్ అనేది ఎక్స్పెన్సివ్ కొద్దిగా బాగా కష్టం పేపర్ వర్క్ చేయడం కాబట్టి మన ఇండియన్ కంపెనీస్ మంచి అనిగి మెనిగి ఉన్నాయన్నట్టు మంచి వాళ్ళకి ఎట్లా పేపర్ వర్క్ ఎట్లా చేయాలో బాగా తెలుసు అమెరికన్ కంపెనీస్ అంత ఈజీగా తెలియదు కాబట్టి వీడు మన దగ్గర అనిగి మెనుగు ఉంటాడు అని చెప్పి వీళ్ళు అంత పెద్ద ఎంకరేజ్ చేయాలండి కానీ అమెరికన్ కంపెనీస్ మాత్రం చాలా లాబీ చేస్తాయండి యాపిల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ ఇటువంటి కంపెనీస్ బాగా లాబీ చేస్తాయి ఏది మన గ్రీన్ మన ఇండియన్ గ్రీన్ కార్డ్ సొందరియాలని లాబీ చేస్తాయండి మనం గవర్నమెంట్తో గవర్నమెంట్ తో ఎక్సెప్షన్స్ ఏమైనా తీసుకోవచ్చా ఈ విషయంలో తీసుకోవచ్చు వాళ్ళు ఒకవేళ కనుక మనకు అడ్మినిస్ట్రేషన్ మన ఫేవర్గా ఉంటే ఇప్పుడు మనకు ఒకటేమో పార్లమెంట్ అండి పార్లమెంట్లో పాస్ అక్కడ లా పాస్ కావాలంటే చాలా కష్టం మన ఇక్కడ మాదిరి వెబ్ సిస్టమ్ అయిన లేవు ఆడ ఇక్కడ ఏముందండి ఇప్పుడు మెజారిటీ పార్టీ కావాలనుకుంటే చాలా మటుకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద బిల్స్ దే కెన్ పాస్ అక్కడ అట్టు ఉండదు అన్నట్టు ఆడ ఎవరికి వాళ్ళే ఓటేస్తారు కాబట్టి పార్లమెంట్లో పాస్ కావడం కొద్ది కష్టం చాలా కష్టం అయితే ఎందుకంటే ప్రెసిడెంట్ క్లింటన్ బాటర్ చేసిండు బుష్ విశ్వ ప్రయత్నం చేసిండు విశ్వ ప్రయత్నం చేసిండు ఒబామా మంచి ప్రయత్నం చేసిండు అయినా కానీ ఆ బిల్లు పాస్ చేయలేకపోయిన కాకపోతే అడ్మినిస్ట్రేషన్లో మనం కొద్దిగా ట్విస్ట్ ఏమైనా చేసుకుంటే మాత్రం మనకు అప్పుడు లాభం ఉంటుంది అయితే మేము ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్ అడిగినా వాళ్ళు ఏమంటారు అంటే అరే మీరు పోయి పార్లమెంటేరియన్ అడగండి లోక్సభ వల్ల మెంబర్లు అడగండి ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ పార్టీ ఉన్న లోక్సభ ఒకటే లోక్సభ రాజ్యసభ ప్రైమ్ మినిస్టర్ దాదాపు ఒక తిరిగిన నడుస్తాయి అక్కడ ఎట్లుంటుందంటే ప్రెసిడెంట్ అన్నది ఎగ్జిక్యూటివ్ అంటాం మనం అక్కడ ఓకే లెజిస్లేటివ్ అంటే పార్లమెంట్ను లెజిస్లేటివ్ అన్నట్టు ఈ రెండు సపరేట్గా ఫంక్షన్ అవుతాయి ప్రెసిడెంట్ అన్న అతను పార్లమెంట్ల మెంబర్ కాదు ఓకే పార్లమెంట్ల మెంబర్ కాదు పార్లమెంట్ల మెజారిటీ కూడా లేన లేనవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్లో ప్రెసిడెంట్ బైదన్కు లోక్సభల మెజారిటీ లేదు రాజ్యసభ వచ్చే మటుకు రాజ్యసభలో వంద సీట్లు ఉన్నాయి రాజ్యసభలో వంద సీట్లల్లో యాభై ఏమో డెమోక్రాట్స్ ఎగ్జాక్ట్ యాభై డెమోక్రాటిక్ పార్టీ అంటే బైదన్ పార్టీ యాభై ఏమో రిపబ్లికన్ పార్టీ అంటే ట్రంప్ పార్టీకి ఉన్నాయి అంటే ఇమాజిన్ చేయండి కొన్నిసార్లు ఎట్లుంటుంది అంటే లోక్సభ రాజ్యసభ అంటే అక్కడ మనం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తర్వాత సెనెట్ రెండు కూడా ప్రెసిడెంట్ కాపోజిట్ ఉంటాయి సో అక్కడ కొద్దిగా సిస్టమ్ వేరే ఉంటుంది కాబట్టి ఏమైందంటే లో బిల్ పాస్ కావడం ఇటువంటి చాలా కష్టమైద్ది మన ప్రెసిడెంట్ కనుక మన కొద్దిగా మంచి ఫేవర్గా ఉంటే ఇప్పటికీ మంచి ఫేవర్గా ఉంటే కొద్దిగా ఏమైనా ఛాన్స్ ఉంటుంది మీ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ దగ్గర పోయి అడిగినాం అనుకోండి మరి ఇట్లుంది బాబు ఇట్లుంది అంటే వాళ్ళు ఏమంటారు నువ్వు పార్లమెంట్ దగ్గర బాగుంటారు ఇంకా పార్లమెంట్ దగ్గర పోతే పార్లమెంట్లో ఏది పాస్ కాదు అక్కడ అది మెయిన్ ప్రాబ్లం అంటే ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఏమైనా పాజిటివిటీ ఉందా లైక్ వాళ్ళకేమైనా యూజ్ ఉందా మన ఇండియన్స్ అక్కడికి ఎక్కువగా వెళ్ళడం వల్ల అవునండి ఇప్పుడు స్పెషల్లీ ఒక సెనటర్ చెప్తాడండి ఏది మన కాంగ్రెస్ మెన్ జార్జియా కాంగ్రెస్ మెన్ అతను చెప్పిండండి ఇండియన్స్ ఉండేది వన్ పర్సెంట్ మొత్తం దేశంలో మన ఇండియన్స్ ఉండేది వన్ పర్సెంట్ మనం ఇండియన్స్ అమెరికా కట్టే ట్యాక్స్ ఎంత తెలుసా సిక్స్ పర్సెంట్ చాలా ఎక్కువ అంటే ఆయన యావరేజ్గా ఒక అమెరికన్ పర్సను ఒక్క డాలర్ ట్యాక్స్ పే చేస్తే ఇండియన్స్ ఆరు డాలర్ ట్యాక్స్ పే చేస్తాను అక్కడ మిగతా వల్ల ఇమిగ్రెంట్స్ కన్నా మన ఇండియన్ ఇమిగ్రెంట్స్ చాలా ట్యాక్స్ పే చేస్తారు ఎందుకంటే అక్కడ ఎట్లుంటుందంటే ఒక ముప్పై ఐదు నలభై లక్షల ఇన్ నలభై లక్షల ఇన్కమ్ దాకా ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది ఆ తర్వాత మీకు ట్యాక్స్ వస్తుంది అక్కడ ఆ తర్వాత మీకు అక్కడ ఏంది ఒక కోటి రూపాయల కన్నా ఎక్కువ ఉందనుకోండి అప్పుడేమైంది ట్యాక్స్ రేట్ పెరుగుతుంది మన వాళ్ళందరూ ఇక్కడ ఇన్కమ్ ఏ లెవెల్ ఉన్నారు అందరు కోటి రూపాయల కన్నా ఎక్కువనే ఉన్నారు సో దా ఏడాదికి దానివల్ల ఏమైందంటే మనం ఎక్కువ ఎక్కువ ట్యాక్స్ పే చేస్తాం ట్యాక్స్లో ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ ఒక్కటే కాదండి ఇల్లు కొన్నప్పుడు ట్యాక్స్ అయినా తర్వాత ప్రతి ఇంటికి త్రీ పర్సెంట్ టూ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ అంటే మన ఇంటికి ఒక కోటి రూపాయలు ఉందనుకోండి ఎవ్రీ ఇయర్ రెండు లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాలి అక్కడ అట్లా ప్రతి ట్యాక్స్ కూడా మన ఇండియన్స్ ఎక్కువ కడతారు ఎందుకంటే మన ఇన్కమ్ ఎక్కువ కాబట్టి మన అసెట్స్ ఎక్కువ కాబట్టి ట్యాక్స్ కడతారు సో మనం ఉండడం వాళ్ళకి అడ్వాంటేజే కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే ఉన్నాం మంచిగా తింటానం మేస్తానం వన్ మిలియన్ డాలర్ ఇల్లు ఉంది మంచిగా ఉందని లగ్జరీస్గా ఉంటారు కానీ ఏడువరు మనోళ్ళు వాళ్ళ బాగా పిట్టలు ఉన్నాయి అనుకోండి ఏడ్చే పాపకే అది తిండి ఎక్కువ పెడుతుందట ఆ టైప్లో ఎక్కడ అక్కడ వేరే దేశస్తులు కొన్నింటి మీద డిస్క్రిమినేషన్ అవుతుంది వాళ్ళకు కూడా వాళ్ళు బాగా ఏడుస్తారు మన వాళ్ళు ఏడవరు అది ఇబ్బంది పైసలు ఉన్నాయి కదా అని ఏడుగురు ఓకే రాహుల్ రెడ్డి గారు ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ లో నాకు క్వశ్చన్ ఉంది మన మనం గ్రీన్ కార్డ్ అనేది అక్కడికి వెళ్ళి వాళ్ళ దేశంలో ఉండడానికి తీసుకుంటున్నాం అలాంటప్పుడు మనం అణగి మణిగి ఉండాలి కదా అండ్ మోర్ ఓవర్ మనం ఇమిగ్రెంట్స్ కదా సో మనం అంతా ధైర్యంగా లేదా పోరాటాలు చేసి అడగచ్చు అంటారా ఇప్పుడు ఒరిజినల్ నేటివ్ ఇండియన్స్ అక్కడ పాపులేషన్ చాలా తక్కువ వాళ్ళ నేటివ్ రెడ్ ఇండియన్స్ అంటారు అంటే మనం అక్కడేమో నేటివ్ ఇండియన్స్ ఉంటాం మనము ఇక్కడికి వచ్చే నేటివ్ రెడ్ ఇండియన్స్ అంటాము వాళ్ళ పాపులేషన్ వన్ పర్సెంట్ కన్నా తక్కువ వాళ్ళు వాళ్ళందరూ చనిపోయినారు వచ్చి చనిపోయినారు అయితే అమెరికా అన్నది ఇస్ మేడ్ బై ద ఇమిగ్రెంట్స్ ఇమిగ్రెంట్స్ వచ్చే అమెరికాని డెవలప్ చేసినారు సో మనం ఇమిగ్రెంట్స్గా పోతాం కాబట్టి అంతకుముందు కూడా జనరేషన్స్ వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చి ఇమిగ్రే ఇమిగ్రేషన్ తోటే అమెరికా డెవలప్ అయింది కాబట్టి మనం అడగవచ్చు ఎందుకు అడగరాదు ఇంకోటి ఏంటంటే ఈ అమెరికాల రూల్స్ చాలా డిఫరెంట్ ఉండే అండి నైన్టీన్ ఫిఫ్టీ టూ కన్నా మొదలు ఓన్లీ వైట్ అమెరికన్సే అంటే తెల్ల అమెరికన్స్ సారీ వైట్ అమెరికన్స్ కాదు ఓన్లీ తెల్లవాళ్ళే వాళ్ళకే అక్కడ సిటిజన్షిప్ ఇచ్చేవాళ్ళు అప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ కన్నా మొదలు అంత దాకా మన ఇండియన్స్కు ఇవ్వలేదు నేషన్ అమెరికా ఇస్ అ నేషన్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ ఎమిగ్రెంట్స్ అంటే ఏంది నైన్టీన్ ఫిఫ్టీ దాకా ఓన్లీ వైట్సే నాన్ వైట్స్కి గ్రీన్ కార్డ్ ఇవ్వలేదు అయితే అప్పుడు నైన్టీన్ ట్వంటీ త్రీలో మన భగత్ సింగ్ అని మన ఈ భగత్ సింగ్ కాదు ఇంకో వేరే భగత్ సింగ్ ఒక కేసు ఫైల్ చేసిండు అని నేను తెల్లగున్నా నేను తెల్లోనే కదా నాకు ఇవని వాడు ఫైట్ చేసిండు ఫైట్ చేస్తూ సుప్రీంకోర్టు చేసి నువ్వు తెల్లగున్నావు మాత్రం నువ్వు తెల్లోనే కాదు లేదు నీకు ఇవ్వని చెప్పేసి నైన్టీన్ ఫిఫ్టీ టూలోనే మనకు కొద్దిగా ఈక్వాలిటీ అన్నది వచ్చిందనండి ఓకే సో మీరు అనేది అమెరికా పెరిగింది డెవలప్ అయింది స్ట్రాంగ్ అయింది ఇమిగ్రేషన్ తోటి మన ఇమిగ్రెంట్స్ కూడా మనం అడగటంలో తప్పు లేదు మనం ఏం కత్తులు కటాలు పట్టుకొని పోతలేము అడగడటం తప్పేముంది ఏడంలో తప్పేముంది అడగడంలో తప్పేముంది తప్పే లేదు మనకు ఆల్ రైట్స్ ఉన్నాయి అడగట అడగటానికి అక్కడ కాంగ్రెస్మెన్ లెటర్ రాష్ట్రానికి అంటే కాంగ్రెస్మెన్ అంటే అక్కడ మేము లోక్సభ మెంబర్ కానీ రాజ్యసభ మెంబర్ కానీ ప్రెసిడెంట్ కానీ రైట్ రైట్ చేయొచ్చు లెటర్ ధర్నాలు చేయొచ్చు లీగల్లీ అలౌడ్ అక్కడ అలౌడ్ కాబట్టి అక్కడ చేసి చేయాలి ఆ తర్వాత కూడా ఇండియన్స్ చాలా మంది కూడా సిటిజన్షిప్ తీసుకున్నారు నాలంటో నేను ఎప్పుడు సిటిజన్షిప్ తీసుకున్నా మా అమ్మ సిటిజనే మా అక్క సిటిజనే మా భార్య సిటిజనే అందరు మా పిల్లలు సిటిజనే ఇంకా చాలా మంది సిటిజన్స్ ఉన్నారు కదా అక్కడ మేమందరం కూడా వాళ్ళ రైట్స్ కోసం అడగవచ్చు కదా మేము అడగడం ఏం కాకుండా ఈ హెచ్ వన్ బిఓలు కూడా లోక్సభ మెంబర్స్ కానీ అక్కడ కాంగ్రెస్ మెన్ అంటాము రాజ్యసభ మెంబర్ సెనేటర్ ప్రెసిడెంట్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ లెటర్ రాయడం కానీ తప్పేమీ లేదు చేయాలండి థ్యాంక్ యూ రాహుల్ రెడ్డి గారు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ఇహా టీవీ ప్రేక్షకులకి చూశారు కదా వ్యూవర్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఈహా టీవీ